పెంచేది ఇప్పుడు. గడ్డి అన్నం ఫ్రూట్ మార్కెట్ లో హమానిలా వెట్టి చాకిరి. ఏడేళ్లుగా పెంచని కూలీ రేట్లు, పొద్దంతా పనిచేసిన గిట్టుబాటు ధర లేదంటున్న కార్మికులు, కూలీ రేట్లు 75% పెరగాలి. కార్మిక చట్టాల నిబంధనల మేరకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూలీ రేట్లు పెంచాలి, కానీ 7 ఏళ్లుగా పెంచలేదు. ఇప్పటి వరకు 75% కూలీ రేట్లు పెంచాల్సి ఉంది. ప్రస్తుతం మామిడి టన్ను అన్లోడ్ చేస్తే 150 రూపాయలు ఇస్తున్నారు, కూలీ రేట్లు పెంచితే 275 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. కూలీ రేట్లు పెంచాలని కార్మికులు గతంలో చాలాసార్లు మార్కెటింగ్ అధికారులకు మొరపెట్టుకున్నా కూడా ఫలితం శూన్యం. ప్రభుత్వం తక్షణమే స్పందించి హమాలి రేట్లు పెంచాలని కార్మికులు కోరుతున్నారు. వీళ్లకు వీళ్ళ పథకాలు పెంచుకోవడానికి, వీళ్ళ జీతాలు పెంచుకోవడానికి, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకోవడానికి, ఎంపీని జీతాలు పెంచుకోవడానికి, వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు పెంచుకోవడానికి 100 కోట్ల రూపాయలు వృధాయన. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్ తిరగడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అయినా పట్టించుకోదు. కానీ వీళ్ళకు కూలీలకు రేట్లు పెంచాలంటే మాత్రం కూలీలకు రేట్లు పెంచరు. ఎందుకంటే కూలీలకు రేట్లు పెరిగితే వాళ్ళ డబ్బులు వచ్చేయండి, వాళ్ళు కూడా మంచి మంచి బట్టలు వేసుకొని, వాళ్ళు కూడా బైకులు కొనుక్కొని తిరుగుతారు. కాబట్టి కూలీలు లాగానే ఉండాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు కావాలని చేస్తున్న కుట్రలు ఇవి. కాబట్టి ఇప్పటికైనా మనం అర్థం చేసుకొని ఈ ప్రభుత్వాల మీద మనం ఫైట్ చేస్తే తప్ప, పోరాడి తప్ప సాధించుకోలేము. కాబట్టి పోరాడి సాధించుకోవాల్సిందే. అవసరమైతే ఇవే మార్కెట్లకు సంబంధించిన విషయంలో ఈరోజు ఆ మార్కెట్ కూలీలు ఎవరైతే ఉన్నారో హమాళ్ళందరూ చెలో ప్రగతి భవన్, చెలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని తీసుకొని పోరాటం చేస్తే తప్ప వాళ్ళు మన మాట వినటువంటి అవకాశం లేదు. ఇప్పటికీ మామిడి టన్ను అన్లోడ్ చేస్తే, టన్ను మామిడి పండ్లు అన్లోడ్ చేస్తున్నట్టు 150 రూపాయలు ఇస్తున్నట. ఒక్కసారి ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, లేదంటే ఒక మినిస్టర్నో తీసుకుపోయి ఒక టన్నును అన్లోడ్ చేయమంటే 150 రూపాయలు ఇస్తారని చేస్తారా వీళ్ళు? ఈరోజు వాళ్ళు వాళ్ళ జీతాలు ఏం పని లేకుండా కూడా వాళ్ళు కార్లలో తిరిగి మొత్తం మేమే చట్టాలు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పుకున్నటువంటి వాళ్ళకి 100,000 జీతాలు ఉంటాయి. మరి కనీసం వీళ్ళు నెల మొత్తం కష్టపడ కూడా కనీసం 10-20 వేలు సంపాదించుకోలేకపోతున్నారంటే వాళ్ళ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు ఎంత దారుణంగా ఉంటాయి. ఇప్పటికీ కూలీలుగానే బతకాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కనీసం వాళ్ళ బిడ్డలకి మంచి చదువు చెప్పించుకోవడం కోసం వాళ్ళ దగ్గర పైసలు లేకుండా కేవలం కూలీ బతుకులతోనే, కూలీ ఆ డబ్బులతోనే బతకేటువంటి పరిస్థితిని మార్చాల్సిన ప్రభుత్వాలు కూడా ఎన్నో మార్చలేవంటే కేవలం వీళ్ళని కూలీగా చూసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు మారి వీళ్ళ జీవితాల సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. తప్పకుండా వాళ్ళ జీవితాల సంబంధించిన విషయంలో వాళ్ళకు ప్రతి 2 ఏళ్ళకోసారి పెంచాల్సిన అవకాశం ఉన్నప్పటికీ పెంచకుండా 7 ఏళ్లుగా పెండింగ్లో పెట్టినటువంటి వాళ్ళ కూలీ రేట్లకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రజలను ఆదుకునేటువంటి ప్రభుత్వం కావాలి. మరి ప్రజాపాలన చేస్తామో, మేము ప్రజాపాలననే ముందు తీసుకుపోతామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాపాలనలో భాగంగా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ ప్రజలను పట్టించుకోవడానికి, ముఖ్యంగా కూలీలకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం.